అమ్మా సిగ్గుతో తలంచుకోవడం కాదు అబ్బాయిని బాగా తమ్ తమ్ తలెత్తి చూడు మా అమ్మాయి సరే అడపలండి ముందు మీ అబ్బాయిని మాట్లాడమండి అబ్బాయి గారి అభిప్రాయం ఏంటి అమ్మయ్యా గిన్నే గిన్నే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అమ్మాయి ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుందండి ఆ తర్వాతే ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందని మరి మీ అభిప్రాయం ఏంటి అలాగే కానివ్వండి నాకేం అభ్యంతరం ఏమిటండి డైరెక్టర్ గారు మీరు చెప్పేది 25 లక్షలు టాక్స్ కట్టాలని చెప్పడానికి మీరు కావాలా ఇద్దరు ఆడిటర్స్ అరడన అకౌంటెంట్లు ఒక టాక్స్ అడ్వైజర్ ఇంత మందికి డబ్బు ఇచ్చి పెట్టుకోవడం ఈ మాట వింటానిక పోయిన సంవత్సరం వచ్చిన లాభాలని ఎంత అడ్జస్ట్ చేసినా తగ్గించలేకపోయాం సార్ ఓర్దినమ్మ లాభాలు వచ్చింది మన కట్టడానికి మన అదృష్టానికి దానికి ఆలకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో టాక్స్ ఎనకడికి ఎవడో సెపరేట్గా కాపురం పల్లం చూసేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా శోధ్యమేటి లాభాలు వచ్చి కట్టాలంటే ఓకే మనం కడతాం నష్టం వస్తే ఆ లెక్చి మనం పెడతారండి బొచ్చు మన సంపాదన లేని రోజుల్లో సంక్రాంతి పోతూ ఉంటే ఎవడు రంకు మూడు వచ్చేటాడు మనకి ఫుడ్ అశ్వరాజు గారు అరిచి అల్లరి చేస్తే లాభం ఏమిటి చెప్పండి ఏదో దారి ఆలోచించాలి కానీ అయ్యా నాదో సై సై నువ్వు నోరు మూయవయ్యా మూస్తే విషయం ఎలా తెలుస్తుంది సార్ అయితే తెరు మన ఫైలు అప్పీల్ కోసమని ఆఫీసర్ రంగారావు దగ్గరికి వెళ్ళింది కదండి ఆయనతోనే కిరికిరి చేసేస్తే ఆ రంగారావు నిప్పు లాంటి మనిషి లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తే మన కొంపలే మునుగుతాయి అది కాదండి ఆయన ఇప్పుడు తన కూతురు కోసమని బొంగు బొంగు బంగారు నగలు అల్లుడు కోసమని కయ్యో కయ్యో కారు కొంటానికి కింద మీద అవుతున్నాడు ఏమైనా ఆయన లొంగుతాడని నేను అనుకోను అపశకునం కూతురు ఆపో జనగడికి ఎవడో సోమ పలకరా బామ్మరిది అంటే ఆకాశం బొక్కడ పోయినట్టు సప్పుడు చేత్తు తుమ్మాడంట ఇదిగా ఈ లోకంలో ప్రతి మనిషికి ప్రతి పనికి ఓ రేటు ఉంటుంది ఆ రేట్ ఇస్తే తసదియ సీపర్ పూల దేని శంద్రమానుల దాకా అన్ని కొనుక్కోవచ్చు కంపు కంపు కరెక్ట్ గా చెప్పారండి బాగారు ఇంకా అలసిన దానికి రేపు పొద్దున్నే రంగారావు గారి ఇంటికి వెళ్ళిపోదామండి ఊరికే పెడితే లాభం లేదండి దాంతో వెళ్దాం లేవో సమయానికి ఇంత డబ్బు కారు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు మీ ఉదారానికి చాలా కృతజ్ఞతలు నోట్ ఏమైనా రాసిమంటారా నోట్ ఎందుకులేండి ఆ నోటి మాటే చాలంటారు మీ సహాయానికి చాలా సంతోషం మరి వీలైన త్వరలో బాకీ తెచ్చేస్తాను మనలో మన మధ్య అప్పులు బాకీలు ఏమిటండి అంటే ఇది లాంఛనమా లేకపోతే లాంఛం ఏట్రా ఎస్బి తెగుల తల్లి గిన్నె కోళ్ళ సూపేట్రా ఆ రేటు అడుగుతున్నాడు చెప్పు లం లం లాంఛనమన్నా లంచమన్నా సొమ్ము సొమ్మేనండి మీరు తీసుకుని మా సార్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్లో సంతకం పడేశారు అనుకోండి వారికి 20 లక్షలు లాభం నాకు 4 లక్షలు లాభం ప్రభుత్వానికి ఎగనం ఆ ప్రభుత్వానికి దొబ్బేట వచ్చిందండి ఇన్ని కోట్ల మంది కడుతున్నారు కదా దీని అమ్మానమ్మ ఆడిసినంత మాత్రం ప్రభుత్వమే అడుక్కుతే ఉందండి చూడండి మనల్ని పాలించే ప్రభుత్వాన్ని తిట్టడం అంటే మనకు పాలిచ్చి పెంచిన తల్లిని తిట్టినంత నేరం అంతేకాదు ప్రభుత్వోద్యోగుల్ని లంచాలిచ్చి కొనాలనుకోవటం మరింత పెద్ద నేరం అట్ట ధర్మరాజు హరిశ్చంద్రుడు జాయింట్ గా పూనట్టు మాట్లాడక మరే అట్టగే హౌ డేర్ యూ టాక్ లైక్ దిస్ మరొక 2 నిమిషాల్లో మీరు డబ్బుతోనూ ఆ కారుతోనూ బయటికి వెళ్ళకపోతే మీకు బేడీలు వేయడానికి పోలీసులు వస్తారు జాగ్రత్త మిస్టర్ రంగారావు నా మాట కాదని నన్నే ఢీ కొనాలనుకుంటే పిప్పి పిప్పి అయిపోతావు జాగ్రత్త మీలాంటి దౌర్భాగ్యం మూలంగా వచ్చే కష్టాలని నష్టాలని నేను ఎన్నైనా భరించగలను కానీ మీరు ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉంటే నేను భరించలేను గెట్ అవుట్ పెద్దవాళ్ళ ఇంట్లో లేనప్పుడు మీరు ఇలా చేయటం ఏం బాలేదండి చూడండి సెల్యూట్ సార్ సెల్యూట్ సార్ సెల్యూట్ కొట్టినా వదలరా ఇవన్నీ లక్షలో చెప్పండి 3 లక్షలు అదిగో మీ బీరువాలో 10 లక్షలు దొరికాయి మీ అమ్మాయి వార్డ్రోబ్ లో జ్యువెలరీ దొరికింది వీటికి అకౌంట్స్ చూపించగలరా ఎలా చూపిస్తారు ఎక్కడి నుంచి చూపిస్తారు మిస్టర్ బాబురావు అక్రమ మార్గాల్లో అడ్డదారుల్లో లక్షలు కోట్లు నల్ల డబ్బు కూడబెట్టి తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వాన్ని మోసగించడం దేశం ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడం ఇది క్షమించరాని నేరం నా ఇంటికొచ్చి నాకు లంచం ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడే నిన్ను అరెస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మా ఇంట్లో నీకు బేడీలు వేయటం మర్యాద కదని ఊరుకున్నాను
నల్ల డబ్బు పట్టుకోవడానికి వచ్చిన ఆఫీసర్లను నల్ల డబ్బుతోనే కొనడానికి ప్రయత్నం చేయటమా? కాదంటే పైగా బెదిరించటమా? నోరు తెరిస్తే భూతులు తప్పరాని ఈ పండితుడు నీకు పార్ట్నరా? నిప్పుతో చెలగాటం అంటే ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా? ఇన్స్పెక్టర్, టేక్ దెమ్ ఇంటు కస్టడీ. ఇన్స్పెక్టర్, నేను మా లాయర్తో మాట్లాడు. పరువు పోయింది, డబ్బు పోయింది, అరెస్ట్ అయ్యాం, కోర్టుకెక్కాం. ఖాతలో బొక్కలో కూడా వెళ్ళి వాళ్ళం. ఆ మంత్రి గారు మాట చెప్పారు, బోల్డంత బెయిల్ డబ్బు కట్టుకున్నాం, బయటకు వచ్చాం. అయినా ఇంకోటి సొమ్ము దోచుకుంటే తప్పు కానీ సంపాదించుకుంటే తప్పేటి? కావాల్సిన దానికంటే ఎక్కువ 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 సంపాదించడం దొక్కలో తంటాను కదా. నా కొడక, నాకు ఎంత కావాలో ఏటి కావాలో ఆలు చెప్పడం ఏట్రా? సీతినమ్మా, ఈ దేశం పద్ధతే నాకు నచ్చలేదు. బసవరాజు, ఇంకేం రాజు, నలుగురిలో మన బ్రతుకుల్ని నవ్వుల పాలు చేసి వాడు పొగడ్తలు బిరుదులు పొందాడు, వాడిని వదలకూడదు. ఆ రంగారావు గారు కుటుంబంతో సహా బజారు పాలే గుప్పెడు మెతుకుల కోసం ముష్టెత్తుకునేట్టు చేయాలి. అప్పుడు గాని నా పగ చల్లారదు. మిమ్మల్ని ఒంటరిగా కలుసుకోవాలని ఎన్నో రోజులు బట్టి ఎదురు చూస్తున్నాను. ఎందుకో కృతజ్ఞతలు చెప్పడానికి, మన్నింపు అడగడానికి. మునిగిపోయి ప్రాణం మీదకి వచ్చిన తర్వాత బుద్ధి దారిలోకి వచ్చిందన్న దానికి కారణం మీరేగా? అవును, హఠాత్గా మా గీతాతో కావాలని తెచ్చిపోయి స్నేహం చేస్తున్నామేమిటి? దేవుడికి దగ్గర అవ్వాలంటే పూజారిని మంచి చేసుకోవాలిగా. ఇంతకీ నాలో వచ్చిన మార్పును గమనించారా? నాకు ఇష్టం లేని వ్యక్తుల్లో వచ్చే మార్పులు గమనించే అలవాటు నాకు లేదు. నేను మీకు అక్కర్లేకపోవచ్చు, కానీ నాకు మీరు కావాలి. నువ్వు కావాలని కోరుకున్న ప్రతిదాన్ని ఎంత డబ్బున్నా సొంతం చేసుకోలే. ఇప్పుడు మీ ముందున్నది డబ్బు, ఆస్తి, అహంకారం ఉన్న స్వప్న కాదు, మనసు, మమత, ప్రేమకు అర్థం తెలుసుకున్న స్వప్న, పూర్తిగా మారిపోయిన స్వప్న. చూడు, నువ్వు మారినంత మాత్రాన్ని నేను మనసుపడతాను అనుకో. బంగారు పంజరంలో పెరిగిన కోయల భవంతులోనే కోయాలి. అది ఆ పంజరం నుంచి బయటపడి మామూలు ఇళ్లలోకి వస్తే దాని కొంత మోగపోతుంది. గుర్తుంచు, మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మాట, మనసు, ఊహ, ఉద్దేశం, కళ, కోరిక ఉన్నాడది కోయలు కాదు పంజరంలో పడి ఉండటానికి. ఏదో ఒకప్పుడు తను కోరుకున్న వాడి దగ్గరకు చేరుకొని తీరుతుంది. నీకు లెటర్ వచ్చింది. ఎవరు రాసి ఉంటారమ్మా? దగ్గరలో ఉన్న పార్క్ లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చి మీరు నా ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను. ఇట్లా ప్రేమతో మీ స్వప్న రక్తంతో ఉత్తరం రాయాల్సిన అవసరం వచ్చింది. నీకేమన్నా మతిపోయిందా? కోరుకున్న మనిషి చేరు కానప్పుడు మతిపోవచ్చు, ప్రాణాలు పోవచ్చు. ఆల్రెడీ నా నిర్ణయం చెప్పాను కదా, ఎందుకలా వేధిస్తావు? నా నిర్ణయం ఈరోజు చెప్తున్నాను. ఇదిగో ఈ సీసాలో ఉంది విషయం. మీరు నాకు లేనప్పుడు ఈ లోకంలో నేను ఉండాలనుకోవటం లేదు. స్వప్న,
మరొకరు ప్రాణాలు తీసుకోవడం తెలియదు కుప్పని. ఇట్స్ నాన్సెన్స్. ఒక్కరే తనకి లోకంలో కావాలనుకున్నప్పుడు, ఆ కావాలనుకున్న మనిషి తనకు కాకుండా పోయినప్పుడు చావటం తప్పనిసరి అవుతుంది. చూడండి, నన్ను మీ దానిగా చేసుకుంటారా లేక నా దారి నన్ను చూసుకోమంటారా? బలవంతం చేసి ఎలాగైనా ఒప్పించాలని చూస్తున్నావా? కాదు, ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తానని తెలియచేస్తూ ఒప్పుకోమంటున్నాను. జీవితం చాలా విలువైంది, దాన్ని ప్రేమ కోసం వదులుకుంటావా? ఫలించని ప్రేమతో గడపవలసిన జీవితం చాలా విషాదమైనది, దాన్ని వదులుకోవడం మంచిది. చెప్పాను, నీ నిర్ణయం మీదే నా చావు బ్రతుకు ఆధారపడి ఉంది. నన్ను నీ బ్రతుకుతో పంచుకుంటావా లేక నా బ్రతుకు నీ క్షణంలోనే తుంచుకోమంటావా? అని నన్ను బెదిరిస్తున్నావే కానీ నీకు ప్రాణం అంటే తీపని దానిని తేలిక తెంచుకోలేవని నాకు తెలుసు. ఐఎమ్ సారీ. ఆనంద్, ఆలస్యం చేయకుండా తీసుకురావడం వల్ల ప్రమాదం తప్పింది. విషాన్ని బయటెక్కించి గంధం గట్టెక్కించాం, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. I'm sorry. I'm very sorry. ప్రేమ కోసం ప్రాణాలు త్యాగం చేస్తారని విన్నాను చదివాను, కానీ నా కళ్ళారా నేను చూశాను. నా కోసం ఇంత త్యాగం చేసే మనిషి నా జీవితంలో ప్రవేశిస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఇప్పటికైనా నా ప్రేమ గురించి అర్థం చేసుకున్నారనుకుంటాను. Yes, very much. స్వప్న, ప్రేమ నేపథ్యానికి నిర్వచనం అంటూ ఉంటే అది నువ్వే. చీకటి కాని చీకటిలో ఆకలి కాని ఆకలే, కమ్మగా ఇచ్చిన కోగిలిలో యువక తప్పదు చెక్కిలి. రావే చలి, రావే చలి, చీకటి కాని చీకటిలో ఆకలి కాని ఆకలి, చేతికి ఇచ్చిన చెక్కిలిలోక నందెను జాగిలి. నేనే మరి కొట్టుకుంటాను, కౌగలించుకుంటాను, పూలు పెట్టుకుంటాను, పూటలిచ్చుకుంటాను, సిగ్గులంటుకుంటాను, చీర పెట్టుకుంటాను, అక్కడాగమంటాను, అల్లరాపమంటాను, వెన్నెల్లో మంచమేసి వేణు ఊదుకుంటాను, మల్లెల్లో జుండు పెట్టి మాట చెప్పుకుంటాను. ఒక్కసారి చుక్క పాప మొక్కువాడే మొక్క నీవే, అంతలోని తొందరేలా రావే చలి, రేగే చలి, చీకటి కాని చీకటిలో ఆకలి కాని ఆకలి. Thank you.
చేసుకుంటాను పందిరేసుకుంటాను ముద్దలిచ్చి కాకుంటే ముగ్గ వేసుకుంటాను గుమ్మ మల్లె నేనుంది గుట్టు కాచుకుంటాను అత్తిళ్ళ విందులన్నీ ఇప్పుడు అందుకుంటాను కాడా కోడి కూసే తింటే చీకటి కాని చీకటిలో ఆకలి కాని ఆకలి కమ్మగై చిన్న కోగిలిలో యువక తప్పదు చెక్కిలి రావే చెలి రావే